శ్రీ మాత్రే మాతృనమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ అందరికీ నమస్కారం అండి నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఉండ్రాళ్ల తద్ది నోము సంపూర్ణ పూజా విధానం గురించి ఉద్యాపన వ్రత కథ అలాగే కొత్తగా పెళ్ళైన ఆడవారు ఈ నోమును ఎప్పుడు ప్రారంభించాలి ఎన్ని సంవత్సరాలు ఆచరించాలి ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఆద్రపద బహుళ తదియే రోజు స్త్రీలు సద్గతులు పొందటానికి నిమిత్తం ఉండ్రాళ్ల తద్ది నోమును ప్రత్యేకంగా ఆచరించి నిర్వహించుకుంటారు ఈ నోముకు మోదక తృతీయ అని కూడా ఒక పేరు ఉండ్రాళ్ల నివేదన కలిగిన నోము కావడంతో ఉండ్రాళ్ల తద్దిగా పిలువబడుతోంది ఇది రెండు రోజుల పండుగ ఈ వ్రతం గురించి సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలలో చెప్పబడింది వివాహమైన సంవత్సరం వచ్చి ఉండ్రాళ్ళ తగ్గి రోజున ఈ నోమును పట్టుకుంటారు ఒకవేళ ఆ సంవత్సరం కుదరని పక్షంలో తిరిగి వివాహమైన తరువాత మూడవ సంవత్సరంలో మరలా ఈ నోమును పట్టవలసి ఉంటుంది అంటే బేసి సంఖ్యలో మాత్రమే ఈ నోమును ప్రారంభించవలసి ఉంటుంది ఈ విధంగా ఐదు సంవత్సరముల పాటు ఈ నోమును ఆచరించాలి ఈ ఉండ్రాళ్ల తద్ది నోమును పెళ్లి కాని వారు మంచి భర్త కోసం పెళ్ళయిన వారు సౌభాగ్యం కోసం అలాగే సత్సంతానం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ ఉండ్రాళ్ల తద్ది రెండు రోజుల పండుగ ముందు రోజు ఐదుగురు ముత్తైదువులకి గోరింటాకు పసుపు కుంకుమలను కుంకుడుకాయలను నువ్వులను ఇచ్చి మా ఇంటికి తాంబూలం తీసుకోవటానికి రమ్మని ఆహ్వానించాలి ముత్తైదువులు నోము ఆచరించేవారు గోరింటాకు పెట్టుకుని రావాలి రెండవ రోజు భాద్రపద తృతీయ నాడు ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి గోంగూర పచ్చడితో భోజనం చేయాలి తెల్లవారినాక అభ్యంగన స్నానం ఆచరించి మూడు ఇళ్లలో ఉయ్యాల ఊగాలి సాయంత్రం వరకు ఎటువంటి పదార్థాలు తినకుండా ఉపవాసం చేయాలి బియ్యం పిండితో ఉండ్రాలను తయారు చేసి ఐదు గౌరీదేవికి మరో ఐదు ఉండ్రాలను ఒక్కొక్కరికి ఐదు చొప్పున ఐదుగురు ముత్తైదువులకు వాయనంగా ఇవ్వాలి ఇలా ఐదు సంవత్సరాల వరకు ఈ నోమును నోచుకుంటే మంచి భర్త లభిస్తాడు అని పెద్దలు చెబుతారు సమస్త శుభాలను చేకూరాలని కోరుతూ మధ్యాహ్నం గౌరీ పూజను చేయాలి ఐదు దార పోగులు చేసి ఐదు ముడులు వేసి ఏడు తోరాలను అమ్మవారి పక్కనే ఉంచి పూజించాలి ఒక తోరం అమ్మవారికి ఒకటి నోముకున్న వారికి మిగతా ఐదు ఐదుగురు ముత్తైదవులకు కట్టాలి బియ్యం పిండిలో బెల్లం కలిపి పచ్చి చలిమిడి చేసి ఐదు ఉండ్రాలను చేసి నైవేద్యంగా పెట్టాలి పూజ తరువాత చేతిలో అక్షంతలను ఉంచుకొని కథను చెప్పుకోవాలి పూర్వం ఒక రాజు ఏడుగురు భార్యలు కలిగి ఉన్న ఓ వేసి అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేదట భాద్రపద బహుళ తది నాడు రాజుగారి భార్యలందరూ ఉండ్రాళ్ల తద్ది అనే నోమును నోచుకుంటున్నారని చెలికెత్తల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాళ్ల తద్ది నోము చేయించుకున్నావు నేను ఒక వేస్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండాల తద్దినోము జరుపుకోవటానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజు తన వద్దకు వచ్చిన సమయంలో అడిగింది రాజు అట్లేనని సరుకుల్ని పంపిస్తాడు ఆ చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానమాచరించి సూర్యాస్తమయం వరకు ఏమీ భుజించక ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యం పిండితో ఉండ్రాళ్లను చేసి ఐదు ఉండ్రాళ్లను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో ఐదు ఉండ్రాళ్లను ఒక పుణ్య స్త్రీకి వాయనమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా ఐదేళ్లు నిర్విఘ్నంగా నోము నోచుకుని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్రమైన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది పూర్వం ఓ వేస్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది ఒక ఉండ్రాళ్ళ నాడు రాజుగారు ఆమెను నోచుకోమని కోరారు ఆమె అహంకారంతో దైవనింద చేసేసి నోముకోలేదు ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్లారు ఆమె మహావ్యాధి భారిన పడుతుంది తరువాత రాజపురోహితుడి సలహాతో ఉన్రాళ్ల తద్ది నోము నోచుకుని తన సంపదను తిరిగి పొంది ఆరోగ్యస్థురాలై జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణానంతరం గౌరీలోకానికి వెళ్ళింది ఒక గర్విష్ఠికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా సత్ప్రవర్తనతో ఉండి నోచిన వారికి ఇంకెంత ఉన్నతమైన ఫలితం ఉంటుందో నేను ఊహించుకుని సన్మార్గంలో నడవండి అనేది ఈ కథలోని నీతి ఇలా కథ చదవటం పూర్తయిన తరువాత చేతిలో ఉన్న అక్షంతలను గౌరీదేవి వద్ద ఉంచవలను ఆ అక్షంతలను కొన్నిటిని మన శిరస్సుపై వేసుకోవాలి పూజ అయినాక నైవేద్యము గౌరీదేవి వద్ద పెట్టిన ప్లేట్లోని తోరము చేతికి కట్టుకొని ఐదుగురికి భోజనము వడ్డించినాక ఒక్కొక్కరికి ఒక వాయనము ఇవ్వవలను వాయనం ఇచ్చినప్పుడు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తినమ్మా వాయనం ముమ్మాటికి పుచ్చుకుంటినమ్మ వాయనం వాయనం తీసుకున్నది ఎవరు నేనే పార్వతిని ఇలా ఐదుగురికి ఇవ్వాలి అందరికీ తోరములు చేతికి చుట్టాలి ముడివేయకూడదు బియ్యం పిండి ముద్దతో కుందిలాగా చేసి దానిలో ఆవునీతితో తడిపిన కుంభవత్తి పెట్టి ఐదుగురు ఇస్త్రాకుల ముందు వెలిగించాలి అవి ఆరినాక జ్యోతితో సహా చలిమిడిని తినాలి నోము చెల్లించుకునే ముత్తైదువు నెయ్యి వడ్డించినాక భోజనం చేయాలి ఈ విధంగా నోము పట్టుకొనిట పుట్టింటిలో కానీ అత్తారింట్లో కానీ పట్టుకోవచ్చు సో ఇదండి వాళ్ళ వీడియో ఉండ్రాళ్ల తద్ది రోజున నోమును ఏ విధంగా ఆచరించాలి పూజా విధానం వ్రత కథ ఈ నోమును ఎవరు ఎన్ని సంవత్సరాలు ఆచరించాలి ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్